గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నాము ఎన్టీఆర్ భవన్ దగ్గర అయితే మనం ఉన్నాము. నిజంగా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. దాదాపుగా నూట ఐదు స్థానాలు కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబా ఎలా అనిపిస్తా ఉంది మీకు ఈరోజు? సింహాసనం నుంచి కిందకి ఎలా దిగాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. చివరిమెట్టు నుంచి సింహాసనంలో ఎలా కూర్చోవాలి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండబోతోంది ఇప్పుడు టీడీపీ పరిస్థితి? అక్కడ చాలా వన్ సైడ్గా ఉంది. వారు 150+ సీట్లలోనే గెలవబోతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు. ఇక వైనాట్ 75 అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? వైనాట్ 175 కాదు, 7 or 8. మీ జనసేన ఉంది, ఆ జనసేన పరిస్థితి ఎలా ఉండబోతోంది? అది కూడా వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంది. 21 out of 21 వాళ్ళు కూడా గెలవబోతున్నారు. అంత మంచి సంక్షేమ పథకాలు అన్నీ పెట్టాను, మరి ఈ విధంగా ఓట్లు మీ ఓటర్లు ఇలా తీర్పియడానికి మీరు ఎలా చూస్తా ఉన్నారు? అభివృద్ధి లేదు, సంక్షేమం అంత ముందు ఉంది. ఇప్పుడేమీ కొత్తగా పెట్టింది కాదు, కాదు అరాజక పాలన ఎక్కువైపోయింది. ఎవరికి ఉపాధి లేదు, సరైన రోడ్లు లేవు, వసతులు లేవు, ఉపాధి లేదు. వీటన్నిటి మూలన వాళ్ళు తీసుకున్న దీంట్లో వాళ్ళే పడిపోయారు. ఇట్లా ముందుగానే గెలుపు మీరు అంచనా వేస్తూ ఉన్నారు, ఏ విధంగా అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే అనుకున్నాము క్యాడర్ అంతా కసిగా ఎట్లయినా ఆయన్ని ఈసారి కూర్చోబెట్టాలని. అందరూ అహర్నిశలు శ్రమ పడ్డారు. ఆయన్ని సింహాసనం మీద కూర్చునే వరకే అహోరాత్రులు శ్రమ పడ్డారు. దాని ఫలితమే ఈరోజు ఈ పరిస్థితి. ఓకే, మొత్తానికి అయితే ఎన్టీఆర్ భవన్లో అయితే ఆనంద కోలాహలం అయితే కనబడతా ఉంది. ఏదైతే పసుపు వర్ణం ఏదైతే ఉందో మొత్తానికి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎగురులు గంతులు అయితే వేస్తూ ఉన్నారు. నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకైతే శుభసూచిక అని చెప్తా ఉన్నారు. నిజంగా 105 లీడింగ్లో అయితే ఇప్పటికైతే టీడీపీ అయితే కొనసాగుతూ ఉంది. మరి 40 సీట్లకైతే మరి వైఎస్ఆర్ సిపిలు అయితే కొనసాగుతూ ఉంది. మరి ఇదే విధంగా ఉంటే టీడీపీ అయితే ఏదైతే కూటమి ఏదైతే ఉందో మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అయితే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచే ఛాన్సెస్ అయితే చాలా కనబడతా ఉంది. దాదాపుగా 105 సీట్లలో లీడింగ్ అయితే ఉంది. మనతో అయితే టీడీపీ కార్యకర్తలు అయితే కొంతమంది అయితే ఉన్నారు, తెలుసుకుందాం. అట్లా చెప్పండి అన్న, ఈరోజు అయితే దాదాపుగా విన్నింగ్ వైపు అయితే టీడీపీ కూటమి అయితే పోతా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకు అకృత్యాలకు ఓటర్లు సరైన బుద్ధి చెప్పారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో దాదాపు 170 స్థానాలు గెలిచే దిశగా పోతా ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డిని తొక్కి పెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు సిద్ధమయ్యారు. దానివల్ల ఈరోజు మాకు ఇటువంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దిక్కడ కూడా పసుపు సైనికులంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. 170 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఈరోజు కడప జిల్లాలో కూడా వన్ సైడ్ టీడీపీకి ఓట్లు గుద్దారంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం, కూటమి మీద, జనసేన పార్టీ మీద ప్రతి ఒక్కరికి ఉన్న నమ్మకం ఈరోజు అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటే వైసీపీకి ఇప్పటికీ 15 సీట్లు కూడా దాటని పరిస్థితి. మా అనుబంధ పార్టీ మా జనసేన పార్టీకి కూడా ఈరోజు 17 సీట్లు వచ్చినాయి. అంటే 2 సీట్లు తక్కువ వైసీపీ ఉంది. ఖచ్చితంగా 21 స్థానాల్లో జనసేన పార్టీ, 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అందుకని ఈ ట్రెండ్స్ ఖచ్చితంగా మీకు నిదర్శనం. వన్ సైడ్ వార్, వన్ సైడ్ జగన్. జగన్ గారికి ఇంకా లేదు ఈ రోజుతో వైసీపీ. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 75 అని అన్నాడు, మరి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? జనం ఈరోజు మీరు చూశారు, ఇప్పటికొస్తున్న ట్రెండ్స్ చూశారు, ఇంకా కూడా అడిగే పరిస్థితి లేదు. తన సొంత జిల్లా, తనకి ఉమ్మ, తనకి సొంత జిల్లా అని చెప్పుకునే కడపలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ 8 సీట్లలో ఈరోజు భారీ మెజార్టీతో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నీ అరాచకాల వల్ల నీ పార్టీ ఇక భూస్థాపితం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాదు, ఎప్పటికీ వైసీపీ అనే పార్టీ రాజకీయాల్లో ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాసిన శాసన. చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తా ఉంది ఈరోజు టీడీపీ మీకు కార్యకర్తలు ఉన్నారు, ఆల్మోస్ట్ 105 సీట్ల పైన లీడింగ్ అయితే ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? ఒక్కటే డైలాగ్ ఏమొద్దు, శ్రీకాకుళం నుంచి కడప దాకా మొత్తం మావే, మొత్తం మావే.
అన్న టీడీపీ కూటమి దాదాపుగా 105 స్థానాలు అయితే లీడింగ్ అయితే ఉంది, ఎలా అనిపిస్తా ఉంది కార్యకర్తగా? ఒక కార్యకర్తగా చెప్పడం కంటే ముందు ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను నేను. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఇబ్బందులకు నరకానికి గురయ్యారో ఈ రోజు వస్తున్నటువంటి ఈ ఫలితాలు అనేది నిదర్శనం. ఎందుకంటే కనుక ఏ ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యిందే లేదు, ప్రజలందరినీ పీడించుకు తిన్నాడు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే కనుక ప్రశ్నించినోడి మీద కేసులు, అడ్డం తిరిగినోడి మీద దౌర్జన్యకాండ, ఇంత చేసిన వ్యక్తిని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? అందుకనే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ అరాచక పాలనను తరిమేయడానికి ప్రజలంతా కంకణం కట్టుకొని నొక్కిన బటన్లే. ఒక్కటే చెప్తున్నాం, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పాలంటే 19లో కొట్టాడు, 24లో వాయించేస్తాం. చిన్న పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది రాష్ట్రం? జనసేన కూడా మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు 100కు 100% స్ట్రైక్ రేట్తో బంపర్ మెజారిటీతో వైసీపీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాసుకో, ఇది శాసనం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి నిజంగా చూసుకున్నట్లయితే మరి వైఎస్ఆర్సీపీ అయితే ఓడిపోతుంది, అక్కడ టీడీపీ కూటమి ఏదైతే ఉందో దాదాపుగా 105 సీట్లకైతే విన్నింగ్ స్థానంలో అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, లీడింగ్ లో అయితే కనబడతా ఉంది. ఎన్టీఆర్ పవన్ అయితే మొత్తం ఏదైతే పసుపు వర్ణాలకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సంబరాలు అయితే అమ్మడించారు. రిజల్ట్ మొత్తం రాకముందుకే చూసుకున్నట్లయితే ఈ రోజున అయితే మొత్తం అయితే కోలాహలంగా అయితే కనిపిస్తూ ఉంది ఎన్టీఆర్ భవన్. మేడం, ఇప్పుడైతే ఆంధ్రాలో దాదాపుగా 105 స్థానాలు టీడీపీ లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా ఉంటే టీడీపీ అయితే విన్ అయ్యే స్థానం అయితే కనబడతా ఉంది, మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? విన్ అయ్యేది ఏంటండి, ఆల్రెడీ మేము మెజారిటీని సాధించేస్తాం. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన మెజారిటీ వచ్చేసింది. మేము వెళ్తుంది వై నాట్ 151 మేము 151కు దగ్గరికి చేరువలోకి రాబోతున్నాం. అందులో దీపావళి పండుగ ఎప్పుడు అమావాస్య రోజు వచ్చింది, ఈరోజు కూడా సాయంకాలం నుంచి అమావాస్య గడియలే. అమావాస్య రోజున మా పూర్ణచంద్రుడు చంద్రోదయాన్ని ఇచ్చాడు మాకు. ఇదంతా తెలుగు ప్రజలకు అందరికీ కూడా చంద్ర ఉదయము, ఈరోజు మాకు ఒక దీపావళి పండుగ. ఒక అన్యాయం, ఒక అరాచకత్వం, ఒక కేంద్రీకరణ, ప్రజల సంక్షేమం పట్టించుకునేటువంటి ఒక విధమైనటువంటి అరాచక పరిపాలన, దాని నుంచి ప్రజలు విముక్తులయ్యారు, రైతులు విముక్తులయ్యారు, మహిళలు విముక్తులయ్యారు. సంక్షేమం అనే ముసుగుతో ప్రజలను మభ్యపెట్టినటువంటి జగన్కి సింగిల్ డిజిట్లోకి వెళ్ళబోతున్నాడు. సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని చేస్తున్నాం అని చెప్తున్న వైఎస్ఆర్సీపీకి ఈ రోజున సింగిల్ డిజిట్ అని అంటున్నారా, ఏ విధంగా అనుకోవచ్చు? సంక్షేమ అభివృద్ధి ఒక నాణ్యానికి 2 కాయిన్స్, ఒక కాయిన్కి 2 నాణ్యాలు పక్కన ఉంటాయి, 2 ముఖాలుగా. ఎప్పుడు కూడా మానవీయ కోణంలో సంక్షేమ కార్యక్రమాలు ఉండాలన్నారు చంద్రబాబు. పేదవారికి సంక్షేమం అందాలి, ప్రభుత్వం అభివృద్ధి ప్రధాన పయనించాలి. కేవలం సంక్షేమం అంటూ కొన్ని కుటుంబాలనే బాగు చేస్తానంటే మిగతా ప్రజలు ఒప్పుకోరండి. ఎప్పుడైతే టైటిల్ డీడ్ తీసేస్తానన్నాడు, భూమి మీద హక్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు, రైతుల పొట్టగొట్టి అమరావతి రైతుల్ని దరిదాపు 4 సంవత్సరాలు ఏడిపించాడే, అనేక మంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాడే, ఆ ఉసురు ఫలితం కదా ఈ ఎన్నికల పరాజయం. ఎంత పెద్ద పెద్ద మంత్రులంతా పోతూ ఉన్నారు, రోజు మాట్లాడిన రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అంబటి రాంబాబు, కొడాలి నాని వంశీ ఏమైపోయారండి? ఆ రోజు టీడీపీ అయితే ఇచ్చింది కూటమి అయితే మీరైతే ఉన్నారు కదా, అవి చేయడానికి ఏ విధంగా ముందుకెళ్తామండి? బాబు గారికి సంపదను ఎలా సృష్టించాలో చేతం, ఎలా అభివృద్ధి ప్రధాన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అగ్రగామిగా చేయాలో ఆయనకి తెలుసు. హైదరాబాద్లో సంపదను సృష్టించారు, తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్1గా తీర్చిదిద్దారు, ఈరోజు అమరావతిని నంబర్1గా తీర్చిదిద్దుతారు. మరలా నేను ఒక తెలంగాణ వాసిగా, తెలంగాణలో రాజకీయవేత్తగా, తెలంగాణలో కూడా తెలుగుదేశానికి శుభారంభం మొదలైంది. ఈ రోజున ఇక్కడ ప్రతిపక్షం లేని వాక్యూమ్ ఉంది. మరలా మేము బీజేపీ కలిసి నెక్స్ట్ టైంన తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. చంద్రబాబు నాయుడుకి చిప్పకూడు తినిపించిన జగన్మోహన్ రెడ్డి అని గతంలో అన్నారు, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి చిప్పకూడు ఏంటండి? జగన్ ముందు తింత చిప్పకూడు కాదా? జగన్ తన ముందు తెలియదా? 100 రోజుల పాటు ఎవరు జైల్లో ఉన్నారండి? అన్యాయంగా అరాచకంగా చంద్రబాబు నాయుడిని పెట్టాడు, దాని ఫలితమే
ఈ రోజున తన అమ్మ చెల్లి అందరు కూడా అతన్ని వ్యతిరేకించారు. ఆ నిర్ణయ ఫలితమే ఈ రోజు మాకు భారీ మెజారిటీ కూడా. జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా అవినీతి వస్తా ఉంది ఇప్పుడు, మరి ఆయన కూడా ఏమన్నా వేసే ఛాన్సెస్ ఉన్నాయంటే వేసేది ఏంటండి? ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడండి, బెయిల్ మీద ఉన్నవాడి కొత్త ఏంటండి? బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయితే కేసుల్లోకి వెళ్ళాల్సిన 100 కేసులు. కాబట్టి బెయిల్ మీద ఉన్నవాడి శిక్ష పడిద్దాని మీరు వేస్తారంటాం అన్యాయం. సుప్రీంకోర్టు మాకు మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చర్యలకు పాల్పడరు. చట్టం చూస్తుంది, చట్టంలో ఉన్నటువంటి దాన్ని నేను చేస్తాడు. చర్యలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి ఇది ఎంతో రాజధాని కానీ ఇది కానీ డెవలప్మెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండేవారు, ఆయన సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు పని ఏంటంటే ఒక దుష్ట చతుష్టయం మాటలు విని అనవసరంగా తన క్యారెన్ పాడు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే మనకేదో ఒక లాభం చేకూరుతుంది కదా అని ఆయన అనుకున్నాడు. కానీ దాని మూలాన ఆయనకి రివర్స్ అయిందే తప్ప ఆయన ఎటువంటి లాభం చేకూరలేదు. ఎన్నో అన్యాయాలు అక్రమాలు ఆ రోజా జైల్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టడం ఏమిటి, ఇది చేయడం ఏమిటి, సంబరాలు చేసుకోవడం. ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఎంతో సింపతి చూపెడతాం. జైలుకి వెళ్తే అయ్యో పాపం ఒక మంచి వ్యక్తి జైలుకి వెళ్ళాడు, 74 సంవత్సరాల వ్యక్తి, ఆయన్ని చూడాలి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా బాధ. అదే జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి మైనస్ పాయింట్. కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగైతే కౌరవులు ఓడిపోయారో ఆ రకంగానే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణ పరమాత్ముడిలా నిలిచాడు. ఆయన అన్ని విజయాలు అంటే ఏదైతే ధర్మంగా ఇదైతే ఉందో ఆ విజయాలన్నీ లభించాయి. ఈరోజు మళ్ళీ చంద్రం వికాసించింది. అమావాస్య నాడు చంద్రుడు ఉదయోచ్యమో కానీ మళ్ళీ తర్వాత వికసిస్తారు. అలాగే ఇప్పుడు రామరాజ్యం ఏర్పడుతుంది, చాలా బాగుంటుంది. కక్షపూరితమైన చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోరు. ఆయనకి మంచి ఆలోచన, మంచి మళ్ళీ దేశం మళ్ళీ రాష్ట్రాన్ని ఎలా పెంపొందించాలి, ఎలా అప్పుల పాల నుంచి బయటికి తీయాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వారు తప్పకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. ఇక్కడ హైదరాబాద్లో మేము ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ మేము కూడా ఆంధ్ర వాళ్ళమే, అందరం ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వచ్చిన వాళ్ళమే. ఇక్కడి నుంచి కొన్ని వేల మంది వెళ్ళి ఓట్లు వేసి వచ్చారంటే ఇవన్నీ కనీసం కొన్ని మా ఇంట్లో ఉన్న వాళ్ళు 10,000 ఖర్చు పెట్టుకుని చిత్తూరు వెళ్ళి ఓట్లు వేసి వచ్చారు. ఎందుకు వేసి వచ్చారంటే ఈ డబ్బులకు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి డబ్బుల కోసం ఎవరు ఆశించలేదు. కేవలం ఏంటంటే రాక్షస పరిపాలన పోవాలి, రామరాజ్యం రావాలి అనే ఉద్దేశంతో కొన్ని లక్షల మంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని ఈరోజు రక్షించి గెలిపించుకున్నారన్నమాట. కానీ ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే చాలా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి. ఇది ముందే ఊహించినటువంటి విజయం అండి. ఇది ఎంచేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన పరిణామాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బటన్ నొక్కాను, నేను డబ్బులు పంపించేసాను, ఓట్లే వేస్తారంటే మాత్రం జనాలు పిచ్చోళ్ళు ఏం కాదండి. జనాలు చాలా తెలివైన వాళ్ళు. ఇవాళ ఓటి ఇవాళ ఓటి ఏముండదండి, ఏమి లేదు కదండి. ప్రతిపక్షంలో కూర్చుంటే కూడా అర్హత ఉండదండి వాళ్ళకి. ప్రతిపక్షానికి కూడా సరిపోరండి వాళ్ళు, రావండి రావండి. ఇప్పుడు ఫుల్ మెజార్టీలో ఉన్నది ఏంటంటే కేవలం దీని అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా 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 ఇచ్చేసారండి ఆయన కూడా. ఇది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు కూడా కలిసి రావడం వల్ల ఇంత ఇంత ఘన విజయం జరిగిందండి.